अलागे वैदिक नर्तक पैदलो समय से निकलने को उनकी चार डे कंपटेंस दे हैव अ बिलीफ दैट द क्लाइंट्स गिव दे इनफॉरमेशन अ डॉक्यूमेंट्स व्हाट एवर इट इज यू जेन दैट प्रोसेस इज क्लियरली एक्सप्लेन द पर्पस ऑफ द एक्ट फॉर देम फॉर अ वायलेशन ऑफ एनी ना पेरु श्रवण कुमार former judge and now practicing advocate at high court andaru vignulainatvanti medhavulandaru kuda aalochinchi bhavishyattulo ilanti durmargal oka independent chartered accountant ni arrest chesi ippudu vaalla family anta baadha padtarandi vaalla family lo repoduna vaalla pillalu anta baadha padtaru vaalla chuttallo enta bad name ostundi इतने एट्लासाड़ नाग रोज जैल उड़ा पद रोज जैल उड़े एदो एवरको संस्थ की ऐम नॉट टॉकिंग अबाउट जगनमोहन रेड्डी फॉर एग्जांपल रेप तेलुगुदेशम पार्टी अधिकार तेलुगुदेशम पार्टी इप्ड जगनमोहन रेड्डी गारी टारगेट अव टारगेट भारतीय सिविल लाट टारगेट इज इट पर्मिसिबल इन दिस सिस्टम नो చేసుండొచ్చేమో నోబడీ ఇస్ ఎగ్జెంప్షన్ వాళ్ళు చేయకుండా ఇలాగ ఎందుకు నాశనం అయిపోతే వ్యవస్థ తలా పాపం తలా పిడికడని ఎవరి స్థాయిలో వాళ్ళు చేసిన వ్యవస్థలో ఉన్నారు కానీ అల్టిమేట్గా ఒక ఫ్యామిలీ ఇప్పుడు జర్నలిస్టులు అంకబాబు గారు 75 సంవత్సరాల వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తే అంకబాబు గారిని తీసుకొని వెళ్ళి లోపల వేశారు ఆయన్ని మధ్యరాత్రులు ఇంటి దగ్గర నుంచి 75 సంవత్సరాల వ్యక్తిని తీసుకొని లుంగి మీద తీసుకొని వెళ్ళిపోయి అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేయటం ఒక జర్నలిస్ట్ గా 40 సంవత్సరాలు పనిచేసినటువంటి జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయటం సంబంధించి ఒకసారి ఆలోచించండి మీరు సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు పెట్టటంలా మోడీ గారిని ఎట్లా తిట్టటంలా చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా తిట్టటంలా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఎలా తిట్టాం కానీ అరెస్టులు జరిగినాయా సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా రాజకీయ పార్టీలు మారినప్పుడు పాలసీలు మారితే పాలసీలు వరకే ఉండాలి తప్ప న్యూట్రల్ పీపుల్ గా వ్యవస్థలో ఇన్స్టిట్యూషన్ లో అటాచ్ అయినటువంటి ఇండివిడ్యువల్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి ఆటోనమస్ స్టేటస్ లో ఉన్నటువంటి ఒక లాయర్స్ కాని ఒక జర్నలిస్టులు కాని ఒక సీఏ చార్టర్డ్ అకౌంటెంట్లు కాని ఒక న్యాయమూర్తులు కాని వీళ్ళందరినీ కూడా రాజకీయ ప్రయోజనాలకు బలి చేయటాన్ని తీవ్రంగా ఖండించాల్సిన ఆవశ్యకత ఉన్నది అనేటువంటి అంశం మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహేశ్వరరావు గారిని మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు వేరే ఒక మీటింగ్ ఉన్న కారణంగా మీరందరం మన్నించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ ఇక్కడ సార్ చెప్పినట్లు మార్గదర్శి కేసులో నేషనల్ మీడియాలో కూడా సీఏ హౌకన్ దే సే అసలు బీఆర్ఎస్ రిలేటెడ్ ఇష్యూ అని సీఏ చెప్తామన్నా కూడా అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు తప్పు చేసావు పబ్లిక్ ఇంట్రెస్ట్ పోయింది అని సీఐడి వచ్చి మాట్లాడితే ఆల్మోస్ట్ నేషనల్ మీడియాలో అంతా కూడా న్యూస్ వస్తే ఆ న్యూస్ చూసి అతను ఎలా బాధపడతాడు రియల్గా కేసు ఉండి ఫ్రాడ్ ఉండి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే అలాంటి ఓట్ యూజ్ చేసినా కూడా ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మనం చూస్తే ఓన్లీ అండ్ మెన్షన్ చేసిన దాంట్లో కూడా బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వలేదని మెన్షన్ చేశారు మనం చదువుకున్న కూడా ఆ స్టేట్మెంట్ అర్థమైంది ఇన్ఫ్లేట్ చేసి చూపించాడు అని చెప్తున్నాడు చాడవని ఇన్ఫ్లేట్ చేసి చూపిస్తారండి మనం అక్కడ ఉన్న దాన్ని బట్టి బీఆర్ఎస్ ప్రకారం ఉందా లేదా చూస్తాం ఉంటే సర్టిఫై చేస్తాం అవైలబుల్ వెళ్తాం కాబట్టి ఎనివే థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ విషయాలు చెప్పాను మేధావులు కాబట్టి ఎక్కువసేపు కూడా కొన్ని విషయాలని చర్చించాల్సిన అవసరం లేకుండానే అవగాహన కల్పించుకునేటువంటి శక్తి కూడా ఉన్నటువంటి వాళ్ళం ముందుగా ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను మేధావు యొక్క మౌనం సమాజానికి అరిష్టం అని చెప్పి ఎప్పుడోనే చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా మనందరం గుర్తుకు తెచ్చుకోవాలి చాలా కొద్దిమంది మేధావులు మాత్రమే ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తుకుని మాట్లాడుతూ ఉన్నారు రోజు రోజుకి మరి వారు భావనల్ని భావ వ్యక్తీకరణల్ని ఎప్పుడైతే స్వేచ్ఛగా వ్యక్తీకరించడంలో వెనకబడతామో రాబోయేటువంటి పాలన ఎప్పుడు కూడా అప్రజాస్వామికంగానే ఉంటుంది అది భవిష్యత్తులో నియంతృత్వం వైపు దారితీస్తుంది ఇది వాస్తవం
ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇందాక వారు చెప్పినట్టుగా నేను కూడా రాజకీయాల జోలికో వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికో పోబడలేదు కానీ అంశాలను చాలా కాలంగా సుదీర్ఘ కాలంగా మనం పరిశీలిస్తా ఉంటే ఈ రోజు ఒక ఆడిటర్ గాని ఒక డాక్టర్ గాని ఒక లాయర్ గాని లేదంటే ఒక లెక్చరర్ గాని ఒక ఆర్కిటెక్చర్ గాని వీళ్ళందరూ కూడా సమాజంలో సేవతో పనిచేసేటువంటి వారు వీరు చేసేటువంటి ఇచ్చేటువంటి సేవలో ఏదైనా లోపం ఏర్పడితే దాన్ని సేవా లోపంగా చూస్తారు తప్పించి దానిని ఎవరూ కూడా ఫ్రాడ్లెంట్ అంటే దానిని ఫ్రాడ్లెంట్ దీనిలో చూడటానికి లేదు ఇది వాస్తవం అంటే ఎవరితో అయినా కలిసి అటువంటిది చేశారా లేదా అనేది నిర్ధారణ కాకుండానే పూర్తిగా దాన్ని ఒక నిర్ధారణకి ముందే వచ్చేసి గనక వృత్తి నిపుణుల మీద ఈ విధమైనటువంటి దాడులు ఈ విధమైనటువంటి అరెస్టులు చేసుకుంటా వెళ్తే భవిష్యత్తులో సమాజంలో చెప్పేటటువంటి వారు ఉండరు వినేటటువంటి వారు ఉండరు అనేటువంటి పరిస్థితి జర్నలిస్టులు కూడా ఉంటారు అనుకోండి దీనిలో ఎందుకు ఈ జర్నలిస్ట్ అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే సమాజంలో వివిధ అంశాల మీద అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం దానికి తగినట్టుగా వారు చేసేటువంటి ప్రయత్నం మాత్రమే జరుగుతూ ఉంటుంది తప్పించి ఉదాహరణకు ఆడిటర్ గారు వారికి ఏం సమాచారం ఇస్తే నేను ఇల్లు ఏం సమాచారం ఇస్తే దాన్నే క్రోడీకరించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు లాయర్ గారి దగ్గరికి వచ్చి ఏం సమాచారం చెప్తే క్లయింట్స్ ఆ సమాచారాన్నే మేము అక్కడ సబ్మిట్ చేస్తాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనకి ఏమి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది చెప్తే దానికి తగిన మందిస్తారు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కడుపులో నొప్పి అని చెప్పని తర్వాత మందు తీసేసుకున్న తర్వాత నా కాలు నొప్పికి ఆయన సరైన మందు ఇవ్వలేదు అని చెప్పంటే దాన్ని ఒక ఫ్రాడ్లెంట్ మ్యానర్ కింద కడితే సేవా లోపం ఉంది నేను చెప్పింది ఆయన వినలేదా ఆయన చెప్పింది నేను సరిగ్గా చెప్పలేదా అనేది అది సేవా లోపం అది కాకుండా దీనిలో ఏదో ఉంది కుట్ర ఉంది అని చెప్పి చెప్తే ప్రయత్నం చేయటం అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎందుకంటే దీన్ని విస్తృతమైనటువంటి కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు నేను ప్రత్యేకించి నిన్న మహేశ్వరరావు గారు చెప్పినప్పుడు కూడా నేను అదే అంటా అన్నాను దీనిని కేవలం ఇప్పుడు ఈ కేసుకి వ్యక్తిగతంగా ఈ కేసును వ్యక్తిగతంగా తీసుకుంటే అది ఒక పెద్ద సంస్థ బ్రహ్మయ్య అనుకో 90 సంవత్సరాల పైనుంచి సుమారుగా సేవలు అందిస్తూ ఉన్నటువంటి సంస్థ వారు అందించేటువంటి సేవలు ఎవరికంటే మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి మార్గదర్శి చిట్స్ అనేటువంటి దానికి సరే ఇంత జరుగుతున్నా కూడా దానిలో లక్షల మంది ఖాతాదారులు ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన కంప్లైంట్ లేదు సార్ ఆడిటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ బ్రహ్మయ్య అండ్కోకి సంబంధించినటువంటి నిబద్ధత నిజాయితీ సార్ వారికి సంబంధించింది చాలా మందికి అవగాహన కలిగినటువంటిది కానీ మరి వీరికి సంబంధించే ఈ విధంగా జరిగే పరిస్థితి వచ్చినప్పుడు సామాన్యమైనటువంటి ఆడిటర్సో చిన్న స్థాయిలో ఉన్నటువంటి డాక్టర్సో భవిష్యత్తులో ఇంకా ఇంత వృత్తి నిపుణుల్లో వీళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది దీనిని ప్రాతిపదికగా తీసుకుని విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది విస్తృతమైనటువంటి పోరాటం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనటువంటి అంశం కాదు సరే వాళ్ళని అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ను వ్యతిరేకిస్తా ఆర్గ్యుమెంట్స్ చెప్పాం సరే వారిని అంతిమంగా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు సరే బెయిల్కి దాఖలు చేయడం జరిగింది న్యాయస్థానం దగ్గర ఉంది వారు తీసుకుంటారు నిర్ణయాలు అయితే దీనికంటే అది జరిగిన దానికి ముందు కానీ తర్వాత కానీ భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా మనం చేయకపోతే ఎందుకంటే ఈ వృత్తి నిపుణుల్లో 99% ఇంకా ఎక్కువే ఉండొచ్చు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచే వస్తారు ఈ వృత్తిని వృత్తి చేసుకునే వాళ్ళు 15-20 సంవత్సరాలు నిబద్ధతగా పనిచేస్తేనే కనీసం వాళ్ళకు సమాజంలో గుర్తింపు వస్తుంది ఇటువంటి 15-20 సంవత్సరాలు కష్టపడి పనిచేసి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళు సమాజంలో వాళ్ళని వాళ్ళు నిరూపించుకునేటువంటి శక్తి వస్తున్నటువంటి దశలో ఏదో ఒక రూపంలో మీకున్నటువంటి వ్యక్తిగత కక్షలో మీకు మీకున్నటువంటి రాజకీయ కక్షలో దానిని లేదా ఇతరత్ర అంశాలను ఈర్ష అసూయలను దాన్ని క్రోడీకరించుకుని దాన్ని జోడించుకుని ఇటువంటి కక్ష సాధింపు చర్యల్లో వీరిని పాత్రధారులు చేస్తే వీళ్ళు సాధించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కుటుంబ ప్రతిష్టలు ఇందాక చెప్పినట్టుగా పెద్దలు శ్రావణ్ గారు వారి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట ఇటు కుటుంబ ప్రతిష్ట ఇటు వృత్తిపరమైనటువంటి ఇబ్బంది వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు వారి యొక్క జీవితాలకి మరి వారి యొక్క దీనికి భద్రతనివ్వాలి అనేది ఇక్కడ ప్రధానమైంది ప్రజలందరూ సామాన్యులందరూ ఏం చూస్తూ ఉంటారు ఒక లాయర్ గారు ఉన్నారనుకోండి అమ్మో మా దగ్గర మా అపార్ట్మెంట్లోనే లేదా మా కాలనీలో ఒక లాయర్ గారు ఉన్నారు ఆయన ఉంటే అన్ని చూసుకుంటారంటారు వారి భద్రతకే ఇక్కడ ఇబ్బంది ఏర్పడితే ఒక ఆడిటర్ గారు ఉంటే మంచి చదువుకున్న అయినా వారు ఉంటే కనుక మాకు చాలా విషయాల మీద మనకు అవగాహన కల్పిస్తారంటారు ఒక టీచర్ గారు ఉంటే అంటారు
దీన్ని గనక నేను ఎందుకు ఈ మాట అన్నానంటే మేధావుల మౌనం సమాజానికి అరిష్టం భవిష్యత్తులో నియంతృత్వం వైపు ఎల్లే పరిస్థితి ఎందుకు ఉంటుంది అన్నానంటే రేపొద్దున ఒక పిల్లాడి గనక తప్పితే ఆ టీచర్ గారు కావాలనే మా పిల్లాడిని దప్పించారు అని అంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చే పని కూడా లేదు ప్రభుత్వమే ప్రభుత్వమే ఆ టీచర్ గారినో లేదంటే నేను పేరెంట్స్ మాకేం లేదండి మా అబ్బాయి బాగా చదువుకోలేదని చెప్పినా లేదు లేదు మీ అబ్బాయి చదువుకోకపోవడానికి మీ అబ్బాయి సరిగ్గా పరీక్ష రాసి పాస్ అవ్వకపోవడానికి ఫస్ట్ క్లాస్ రాకపోవడానికి కారణం ఈ టీచర్ గారే కాబట్టి దీనిలో ఫ్రాడ్లింగ్ మ్యాన్ ఉంది కాబట్టి ఏదో దీనిలో సంబంధించినటువంటి అరెస్ట్ చేసి జైలుకి పంపించిన భవిష్యత్తులో మీరు ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వం మేము సమాధానం చెప్పాలి ప్రభుత్వంగా మేము చెప్పాల్సినటువంటి సమాధానం కాబట్టి ఆ పిల్లాడు తప్పటానికి కారణం మేము చెప్పాల్సిన సమాధానంగా భావిస్తున్నాం కాబట్టి మా బాధ్యతగా భావిస్తున్నాం కాబట్టి అందుకని టీచర్ని అరెస్ట్ చేసి పంపిస్తామని చెప్పేటువంటి రోజు భవిష్యత్తులో వస్తుందేమనేటువంటి ఆందోళన కూడా నాకు కలుగుతూ ఉంది. ఈ విధంగా ఎందుకంటే రేపు పొద్దున ఇందాక చెప్పినట్టుగా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తగ్గకపోతే వస్ దానికి ఉంది కోర్టు న్యాయస్థానాలే జడ్జిమెంట్స్ ఇచ్చినాయి. ఏమని ఒకవేళ సరిగ్గా డాక్టర్ గారు కనుక ట్రీట్మెంట్ చేయకపోతే ఏం చేయాలి అనేది దీనికి సంబంధించి మీ కంపెనీస్ యాక్ట్లో రూల్ నెంబర్ 9లో మీకు స్పష్టంగా చెప్పారు ఏ సందర్భంలో మీకు ఇది అట్రాక్ట్ అవుతుంది అంటే మీరు ఫాడ్ ఏ సందర్భంలో క్రిమినల్ కేసు వస్తుంది అనేటువంటి సందర్భాన్ని చెప్పారు. అసలు తెలిసి జరుగుతుంది అసలు తప్పు జరిగిందా జరిగితే ఆ తప్పులో అక్కడ వృత్తి నిపుణుల యొక్క పాత్ర ఎంత ఆ పాత్ర నిర్ధారణ ఏమీ కాకుండానే అరెస్ట్ చేసి పంపించేస్తే మీకు ఈ కేసు చూడండి ఈ కేసును పర్టికులర్గా మీరు తీసుకున్నట్టయితే ఈ సంస్థకి ఏమన్నీ ఏటు వాళ్ళకి తెలంగాణ న్యాయస్థానం వాళ్ళ జోలి వాళ్ళ దగ్గరికి ఇది వెళ్ళొద్దని చెప్పి చెప్పారు. కానీ ఈయనకి ఎవరు ఈయన దానికి సంబంధం ఏముంది ఈయన ఆడిటర్ గారు స్టాట్యూటరీ ఆడిటర్ గారు దీనికి చిట్టు దానికినో దీనికి సంబంధం ఏమి చిట్ యాక్ట్కినో దీనికి సంబంధం ఏముంది కంపెనీ యాక్ట్ కింద వస్తుంది అంటే ఇలా రిమాండ్ చేసుకుంటా వెళ్ళిపోతే దానిని రిమాండ్ చేసేటువంటి సందర్భాల్లో పూర్తి స్థాయిలో కనుక అవగాహన కల్పించుకునేటువంటి ప్రయత్నాలు జరగకపోతే అందరూ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వారికి ఉండేటువంటి ఇబ్బందుల్ని వాటన్నింటినీ కూడా గ్రహించుకో మరి ఇబ్బందుల్ని ఎవరు తీరుస్తారు అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను చెప్తా ఉంది ఇది ఒక చక్కని వేదిక ఈ వేదికని ఏర్పాటు చేసి సంతోషం ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను మహేష్ రావు చాలా విషయాల మీద విశ్లేషిస్తా అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం దీర్ఘకాలంగా చేస్తున్నారు మా శ్రావణ్ గారు కానివ్వండి సరే అచ్చంగా మా శంకర రాజేంద్ర ప్రసాద్ గారు అయితే జియో నెంబర్ 1 మీద పెద్ద పోరాటం చేస్తున్నారు మా కృష్ణాంజనేయ గారు అయితే సుదీర్ఘకాలంగా చేస్తూ ఉంటాడు ఇవన్నీ ఎందుకంటున్నానంటే ఎక్కువ పెద్ద ఎత్తున ఈ అంశాన్ని తీసుకుని దీన్ని ప్రాతిపదికగా తీసుకుని దీనిని ద్వారా ఒక చట్టం సరే ఇందాక పెద్దలు శ్రీరామ్ గారు చెప్తున్నారు ఆ 126 ఎవిడెన్స్ మాకు కూడా అప్లికబిలిటీ అవుతుందని సరే నా వరకు మరి అది అవుతుందా అంటే సరే ఓకే వెళ్ళండి గుడ్ సరే మీ వరకు ఉన్నా మిగిలిన వారికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది ఆడిటర్స్కి లాయర్లకు సంబంధించింది కాదు ఇది సమాజంలో అసందర్భంగా కేసులు పెట్టించుకునే ప్రతి ఒక్కళ్ళ మీద రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్న ప్రతి సందర్భంలోనూ రాజ్యాంగ రక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి వ్యవస్థలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సింది మేధావులే ఈ సమాజాన్ని జాగృత చేయాల్సింది మేధావులే ఆ మేధావుల పాత్ర ఈరోజు మరొకసారి ఈ సమాజం పట్లలో వాళ్ళ మేధావుల యొక్క ఆవశ్యకత వాళ్ళ క్రియాశీలత ఈ అంశాల ద్వారా మరొకసారి నిరూపితమైందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతి అంశంలోనూ మేము మీతో పాటు ఉంటాం మీతో పాటు నడుస్తాం మనందరం కూడా కలిసి నడుస్తాం నడిసి ఇటువంటి అక్రమాలు అది రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా ఎవరు చేసినా నిలదీద్దాం ఇది నేను అనేది మీ ద్వారా తెలియజేస్తూ ఈ అక్రమమైనటువంటి ఇటువంటి అరెస్ట్ని అప్లికబిలిటీ లేని సెక్షన్స్ని పెట్టి ఈ విధంగా చేయటాన్ని కూడా వ్యతిరేకిస్తూ దీని ద్వారా ఈ ఫోరం చేసేటువంటి తీర్మానానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకున్నటువంటి డేటా మొత్తం మాకు ఇవ్వండి. నేను కోర్టులో అడిగాను సిబిసిఐడి వాళ్ళు పోలీసు ఉద్యోగాలు మానేసి చిట్ ఫండ్ వ్యాపారం పెట్టుకుంటాం కోసం మా చిట్ ఫండ్ హోల్డర్స్ డీటెయిల్స్ మొత్తం అడుగుతున్నారా లేకపోతే వాళ్ళ బావగారు ఏమైనా చిట్ ఫండ్ కంపెనీలోకి వస్తున్నాడా అని అడిగాను కోర్టులో బహిరంగంగా అడిగాను. పాపం జడ్జి గారు ఏమైనా వ్యక్తిగతంగా తిట్టొద్దులేని అని నాకు సలహా చెప్పాడు. కానీ ఎందుకు అదేవిధంగా ఈ బ్రహ్మాండ్ కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ మొత్తం డేటా మాకు ఇమ్మంటారు నీకు ఎందుకు? ఎవరైనా మన మీద రిపోర్ట్ ఇస్తే ఎందుకో నాకు అన్యాయం జరిగింది ఈ కంపెనీ వాళ్ళ మార్గదర్శి వల్ల లేదు బ్రహ్మాండ కంపెనీ వల్ల నాకు అన్యాయం జరిగిందంటే ఆయనకి సంబంధించినటువంటి డేటా తీసుకోండి ఆయనకి సంబంధించినటువంటి విషయాలు మీరు సేకరించండి న్యాయం అన్యాయం జరిగిందో లేదో విచారించండి. కానీ బ్రహ్మాండ కంపెనీ దగ్గర ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు
వాళ్ళ డేటా ఏమిటి నీకెందుకు అంటే ఎవరిని భయపెడదామని మీరు చేస్తూ ఉన్నారు భయపడి ఎవరిని లొంగ తీసుకుందామని మీరు చేస్తూ ఉన్నారు మీరు రేపు న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఈ రోజుతో అయిపోయిందా మీకు చాలా మంది పోలీసులు వస్తుంటారు మా ఇట్లా పిచ్చి పిచ్చి పనులను చేస్తుంటారు క్రాస్ ఎగ్జామినేషన్కి వచ్చే రోజు కబుర్ చేస్తారు సార్ ఎక్కువ క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా కొంచెం నాలుగు ప్రశ్నలు వదిలేయండి మమ్మల్ని ఆ దుస్థితి ఈ పోలీసులకు ఎందుకు ఈ రోజున ఏదో దుర్మార్గం జరిగిపోయిందని చెప్తారు రేపు కోర్టులకు సాక్ష్యం చెప్తాను ఏ ఒక్కడ కూడా ధైర్యం ఉండదు బతిమాలుకునేటువంటి పరిస్థితి ఈ దుస్థితిలో ఈ రోజున ఈ పోలీసు వ్యవస్థ మళ్ళీ మనం ప్రైవేట్ కంప్లైంట్ వేస్తేనే మళ్ళీ మన చుట్టూ తిరుగుతారు ఏమండి మమ్మల్ని వదిలేయండి మమ్మల్ని వదిలేయండి కానీ ఒకటి మనం చెప్పవలసింది పోలీస్ వ్యవస్థ అనేటువంటిది సిఐడి వ్యవస్థ అనేటువంటిది పరిపాలించే పార్టీకి మీరు తైనాతీలు కాదు ప్రభుత్వానికి తైనాతీలు కాదు మీరు పబ్లిక్కి సేవకులు ప్రజాసేవకులు అనేటువంటి సంగతి కనుక మర్చిపోతే ఈ సమస్య ఈ రోజుతోనే మీ పండగ అయిపోలేదనేటువంటి కూడా మనం వాంట్ చేయాల్సినటువంటి అవసరం డెఫినెట్గా మనం నిజంగానే ఆడిటర్ తప్పు చేశారు చేస్తే కంపెనీ యాక్ట్లో ఆడిటర్ తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఏమిటి అనేటువంటి దానికి కావాల్సినటువంటి సెక్షన్లు ఉన్నాయి ఏ విధంగా శిక్షించాలనేటువంటి సెక్షన్స్ ఉన్నాయి 409(8) అసలు 409 అనేటువంటి మార్గదర్శి చిట్ ఫండ్స్కి రా ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఎవరి దగ్గర నుంచి వాళ్ళు సేకరించట్లా పాడిన వాడికి డబ్బు ఇస్తున్నారు అంటే డబ్బు తీసుకుంటున్నారా డబ్బు ఇస్తున్నారా డబ్బు తీసుకున్నాడు కట్టాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి ఎంట్రెస్ట్మెంట్ ఆఫ్ మనీ అనేది కాదు ఎంట్రెస్ట్మెంట్ మిస్అప్రాపరేషన్ క్రిమినల్ మిస్అప్రాపరేషన్ ఉంటేనే 409 వస్తుంది ఊరిని డబ్బు ఇచ్చేసేమంత సరిపోదు క్రిమినల్ మిస్అప్రాపరేషన్ అనేటువంటి ఎస్టాబ్లిష్ చేయాలి అది లేని దానికే వాళ్ళ మేనేజర్లు జైల్లో పెట్టడానికి వీళ్ళు దాన్ని 409 మార్గదర్శి మీద వేశారు అది పరాకాష్టగా ఏంటంటే ఆడిటర్ కూడా తీసుకొచ్చారు అది ఎంత దుర్మార్గమైనటువంటిది ఇంత నియంతృత్వమైనటువంటి సమస్యల్ని మన బహుశా బావగారి రెండో ఆయన ఆడిటర్ జైల్లోకి వెళ్ళాడు కాబట్టి మిగతా వాళ్ళ ఆడిటర్లు అందరూ కూడా జైల్లో పెడదామని నిర్ణయం తీసుకుంటే నేను చెప్పలేను కానీ ఆడిటర్లకు సంబంధం లేదు అనేటువంటి విషయానికి ఆడిటర్లకు అది మార్గదర్శక సంబంధం లేదు ఇది ఒక రాజకీయ కోణం ఇది మీడియా మీద దాడి అనేటువంటి మనం గమనించాలి డెఫినెట్గా మనంగా ఏం చేయాలి చదువుకున్నటువంటి వాళ్ళు మనలో మన వృత్తి చేసేటువంటి వాళ్ళ మీద మన మీదకి వచ్చినప్పుడే మనం అరవటం కాదు అది అరవటం మంచిదే కానీ ఆ అరవటం అక్కడితో ఆపదు మనం సమాజం గురించి కూడా మనం ఆలోచించాల్సిన బాధ్యత పౌర హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం చట్టం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత దాంట్లో చదువుకున్న వాళ్ళుగా మన పాత్రను మనం ఏం చేద్దాం డెఫినెట్గా మనం ప్రతిసారి మన గొంతు ఎత్తాల్సినటువంటి అవసరం అది తెలుగుదేశం అవ్వచ్చు వైఎస్ఆర్సిపి అవ్వచ్చు లేదా పవన్ కళ్యాణ్ వచ్చి ఎవరైనా అవ్వచ్చు ఎవరైతే పౌర హక్కుల్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా మనం నిలబడాల్సిన బాధ్యత ఉందని చెప్తూ న్యాయవాదులుగా మేము మీకు సహకరిస్తామని చెప్పి మనందరం కలిసి దీనికి పోరాటం చేద్దామని చెప్పి ధన్యవాదాలు. నేను ఏపీ జర్నలిస్ట్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్. ప్రపంచానికో ఆడిటరు శ్రవణ్ గారి అరెస్టు, అరెస్టుకు చట్టబద్ధత ఎంత ఉంది, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి పరిస్థితులు సిఐడి పోలీసులు చేశారా, ఇవన్నీ అంశాలు ఇప్పటికే చర్చ జరిగింది. దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ కూడా వచ్చాయి. రాజేంద్ర ప్రసాద్ గారు ఫైనల్గా ఈ అంశాన్ని ఎక్కడ తీసుకొచ్చి ఆపారు అని అంటే, ఇది పూర్తిగా రాజకీయ కోణంలో రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపుతో ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈనాడును టార్గెట్ చేయటం, రామోజీరావుకు సంబంధించినటువంటి మార్గదర్శి చిట్స్ను టార్గెట్ చేయటం అనేటువంటి అంశం, ఇది రాజకీయ కోణంలో ముడిపడి ఉంది అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి నేను అక్కడి నుంచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. గతంలో మన భారతదేశంలో కొన్ని ఉదాహరణల కోసం కొన్ని రాష్ట్రాల ప్రస్తావనలు చేసేవాళ్ళు. కక్ష సాధింపు రాజకీయాలు అని అంటే, తమిళనాడులో కరుణానిధి గారు, అదేవిధంగా జయలలిత గారు, వీళ్ళిద్దరూ అసెంబ్లీలోనే ఆవిడ ఈయన పంచలాగటం, ఈయన ఆవిడ చీర్లాగటం, ఇలాంటి వివాదాలన్నీ కూడా మనం చూసాం. కక్ష సాధింపు రాజకీయాలకి తమిళనాడు ఒకప్పుడు పెట్టింది పేరు అనేటువంటి. ఇప్పుడు అదే తమిళనాడులో కరుణానిధి గారి కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే జయలలిత గారు చనిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి అమ్మ క్యాంటీన్లు, ఆవిడ ఫోటోతో ఉండేటువంటి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి వాటిని కూడా యథాతథంగా కొనసాగించేటువంటి ఒక సహృద్భావ రాజకీయ వాతావరణం అనేటువంటిది ఈ రోజున తమిళనాడులో ఏర్పడింది.
ఇక ఆటవిక రాజ్యం లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అదుపులో లేనటువంటి రాష్ట్రం కింద మనం బీహార్ను చెప్పుకునేటువంటి వాళ్ళం. అక్కడ రౌడీలు గుండాలు వీళ్ళదే రాజ్యం, ఎవడు బలవంతుడు అయితే వాడిదే రాజ్యం, పోలీసులు కూడా ఏం చేయలేరు, అది ఆటవిక రాజ్యం అనేటువంటిది బీహార్ లాంటి తరహాలో ఉన్నాయి అని మనం దాని ఉదాహరణగా చెప్పుకున్నాం. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దశాబ్ద కాలంలో అక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంతా కొంత కంట్రోల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో ఈ 45 నెలల కాలంలో, ఈ 4 సంవత్సరాల్లో ఒకప్పుడు తమిళనాడులో ఉండేటువంటి కక్ష సాధింపు రాజకీయాలు, ఒకప్పుడు బీహార్లో ఉండేటువంటి ఆటవిక రాజ్యం రెండూ కలిపి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము. ఈ మాట చెప్పడానికి నేనేమి సంకోచించను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది ప్రభుత్వం మీద నేను చేసేటువంటి విమర్శ మాత్రమే కాదు, ఒకటి రెండు ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. ఎవరెవరిని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసింది అంటే అసలు ఎవరిని వదిలిపెట్టింది అనేటువంటిది వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. మొట్టమొదటిగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను, పల్నాడు అనేటువంటి ఒక ప్రాంతం గురించి అయితే మీ అందరికీ తెలుసు, ఆ పల్నాడు ప్రాంతంలో ఓటర్లని టార్గెట్ చేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజులు. ఓటర్లని ఎవరైతే అధికారంలోకి వచ్చినటువంటి ఈ పార్టీకి ఓటు వేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాజకీయ పార్టీలోనే కాదు ఓటర్లే, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి కొన్ని రోడ్లు బ్లాక్ చేసి రోడ్లకి అడ్డంగా గోడలు కట్టారు. అదేవిధంగా కొంతమందిని టార్గెట్ చేసి మీరు మాకు ఓటేయలేదు కాబట్టి మీరు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు, ఉంటే తెల్లారే సరికెళ్ళగానే మీరు ఊరు వదిలిపెట్టి పోకపోతే మేమేం దాడులు చేస్తామని నేరుగా ఇంటికి వెళ్ళి బెదిరిస్తే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అందరూ కూడా పోలీసులను వేడుకుంటే పోలీసులు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే మేము మీకు రక్షణ కల్పించలేము, కొన్నాళ్ల పాటు మీరు ముఖం చాటేయండి అని చెప్పారు. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక కుటుంబాలు గుంటూరు విజయవాడ ఎక్కడ చుట్టాలుంటే అక్కడికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది నేను వాస్తవం చెప్తున్నాను అంటే ఓటర్ల దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి టార్గెట్. తర్వాత టార్గెట్ అయినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే జర్నలిస్ట్, మీడియా సంస్థలు. జర్నలిస్టుల మీద ఎలాంటి కేసులు పెట్టారు అనేటువంటి దాని మీద మీకు కొన్ని ఒకటి రెండు ఉదాహరణలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. జర్నలిస్టుల మీద నిర్భయ కేసులు పెట్టారు. ప్రముఖ ఛానల్కి సంబంధించినటువంటి 4-5 ఛానల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నిర్భయ కేసులు పెట్టారు నిర్భయ చట్టం కింద. ఎందుకు అనంటే అమరావతికి సంబంధించినటువంటి వార్తలని కవర్ చేస్తున్నటువంటి ఈ మీడియాని కట్టడి చేయాలి అని అంటే ఈ మీడియా తీసేటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా నేషనల్ ఉమెన్ కమిషన్, మహిళా కమిషన్కి ఇవన్నీ ఆధారాలు వెళ్తున్నాయి కాబట్టి వీళ్ళని బెదిరించాలి అనేటువంటి దాని మీద వీళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఏమిటి అని అంటే అమరావతి ప్రాంతంలో పోలీసులు, మహిళా పోలీసులు అక్కడ డ్యూటీ పని మీద వెళ్ళినటువంటి సందర్భంలో ఒక స్కూల్లో వాళ్ళు బట్టలు మార్చుకునేటువంటి సందర్భంలో రహస్యంగా జర్నలిస్టులు వీడియోలు తీశారు వాళ్ళు బట్టలు మార్చుకునేటువంటి ఆ సందర్భంలో అని వాళ్ళ మీద కేసు. ఏ జర్నలిస్ట్ అన్నా ఇలాంటి పని చేస్తాడని మీరు ఎవరైనా నమ్ముతారా? దీనికి కారణం ఏమిటంటే ఏం లేదు, వీళ్ళు అమరావతికి సంబంధించినటువంటి వార్తలు, వాటికి సంబంధించినటువంటి పోలీసులు మహిళల మీద చేసేటువంటి దౌర్జన్యాలకు సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ వీళ్ళు షూట్ చేశారు, అవి నేషనల్ మహిళా కమిషన్కి ఇచ్చారు. వీళ్ళని బెదిరించడానికి చేసినటువంటి పని అంటే జర్నలిస్టులను ఎలా టార్గెట్ చేస్తారు, అది కొన్ని మీడియా సంస్థలని మరి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా రాజద్రోహం కేసులు పెట్టినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇవి కేవలం నేను కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను. ఇలాగా అన్ని వర్గాలకు సంబంధించి ఒక 65 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక మహిళ రంగనాయకం అనేటువంటి ఒక మహిళ ఒక సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడకి సిఐడి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. చాలా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా ఇబ్బందులకు గురవుతారు. ఇప్పుడు ఆడిటర్స్ వచ్చారు, ఇంతకుముందే లాయర్లు అయిపోయారు, జడ్జీలు అయిపోయారు,
యాక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా చెప్పు ఉన్నారు కాబట్టి నేను అడ్జోల్ కాను. ఇప్పుడు ఆడిటర్లు వచ్చారు. ఈ ఆడిటర్లను బెదిరించడం వెనక లక్ష్యం ఏమిటి అని అంటే మీ దగ్గర అదనపు సమాచారం ఉంటుంది కాబట్టి ఆయా సంస్థలకు సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర నుంచి బెదిరించి ఆ సమాచారాన్ని తీసుకొని వాళ్ళ టార్గెటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ రోజున కేసులు పెట్టాలి వేధించాలనేటువంటి లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నం ఇది ప్రభుత్వం వైపు నుంచి చేయటం. ఏదైతే చట్టబద్ధమైనటువంటి పాలన చేయాల్సినటువంటి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలన చేయాల్సినటువంటి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే ఈ రోజున కంచే చేది వేసినట్లు పాలకులే ఉల్లంఘనలకు పాల్పడేటువంటి సందర్భంలో ఖచ్చితంగా అందరం కలిసి నోరెత్తాలి ప్రశ్నించాలి ఉమ్మడిగా ఈ యొక్క అప్రజాస్వామిక చర్యల్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీంట్లో ఆడిటర్లు చేసేటువంటి మీ యొక్క అన్ని రకాల ఉద్యమాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ప్రత్యక్షంగా మీకు సహకారం అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విధమైనటువంటి